ఉన్నత చదువులు చదివి బ్యాంక్ ఉద్యోగం పొంది హాయిగా సాగిపోతున్న ఓ యువకుడి జీవితంలో కారు చీకట్లు కమ్ముకున్నాయి. రోడ్డు ప్రమాదం జరగడంతో కాళ్ళు చేతులు ఉన్న జీవత్సవంలా మారిపోయాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం పల్లిమక్త గ్రామానికి చెందిన ఆరెడ్డి భాస్కర్ రెడ్డి అతని తల్లిదండ్రులు తమకు ఆర్థిక సహాయం అందజేసి తమ బిడ్డను ఆదుకోవాలని కోరుతున్నారు. కోనారావుపేట మండలం పల్లి గ్రామానికి చెందిన ఆరెడ్డి భాస్కర్ రెడ్డి 2 సంవత్సరాల క్రితం వరంగల్ యాక్సిస్ బ్యాంక్లో ఉద్యోగం చేస్తున్న సమయంలో జరిగిన కారు ప్రమాదంలో వెన్నెపూస నరాలు దెబ్బతిని అతని 2 చేతులు కాళ్ళు పడిపోయి జీవత్సవంగా మారిపోయాడు. కరీంనగర్లోని సన్షైన్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోగా వైద్య ఖర్చులు భరించలేని పరిస్థితుల్లో ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటున్నాడు. భాస్కర్ రెడ్డి స్నేహితుల విషయం తెలుసుకుని దాతల నుండి 1 లక్ష రూపాయల వరకు సేకరించి అందజేశారు. ఫిజియోథెరపీ చేయించుకోవాలని వైద్యులు సూచించగా తమిళనాడుకు వెళ్లాల్సిన భాస్కర్ రెడ్డికి మరికొంత ఆర్థిక సహాయం అవసరం ఉందని ఎవరైనా దాతలు ఉంటే సహాయం చేయాలని భాస్కర్ రెడ్డి తల్లిదండ్రులు కోరుతున్నారు. తమ్మి కూడా ఒక 2 నెలలు ట్రీట్మెంట్ చేపించారు. 6 నెలల ట్రీట్మెంట్లో 2 నెలలు కంప్లీట్ అయింది. ఇంకొక 4 నెలలు ట్రీట్మెంట్ చేస్తే భాస్కర్ ఎప్పటిలాగా మా మధ్యలో మా ఊళ్ళగా తిరుగుతాడు, వాడి పని వాడు చేసుకోగలుగుతాడు. కాబట్టి ఈరోజు మేము ఇది దృష్టిలో ఉంచుకొని మా మిత్రుల బృందం అందరం మాకు అనుచరులు కానీ దగ్గర వాళ్ళందరితో కలిసి సుమారు మాకు తోచినంతగా మేము కొంత అమౌంట్ను ఈరోజు అరేంజ్ చేసాము. ఇంకెవరైనా దాతలు ఉంటే కూడా ముందుకు వచ్చి భాస్కర్ యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని మానవత హృదయంతో మీరు స్పందించి ఇంకెవరైనా దాతలు ముందరికి వచ్చి డొనర్ చేసినట్టయితే భాస్కర్ మళ్ళీ తిరిగి మాలో ఒకడుగా ఉంటాడు. దీన్ని మేము ఎందుకు స్ఫూర్తిగా తీసుకున్నామంటే ఇటువంటి సంఘటనే నెల్లూరు డిస్టిక్లో ఒక ఆర్మీ ఆఫీసర్ అయినటువంటి మాధవ్ అనే అతనికి ఇటువంటి సంఘటన జరిగింది. అతను ఫేస్బుక్లో చూసి మా పోస్ట్ చూసి ఫోన్ చేసి తెలుసుకోవడం జరిగింది. నేను ఒక 6 నెలలు ట్రీట్మెంట్ తీసుకొని అలాంటి పరిస్థితి నుంచి నేను కోలుకొని ఈరోజు యథావిధిగా విధి నిర్మాణాలకు పోగలిగిన. కాబట్టి ఇప్పటివరకు భాస్కర్ ఒక 2 నెలలు మాత్రమే ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఇంకొక 4 నెలలు ట్రీట్మెంట్ తీసుకున్నట్టుంటే యథావిధిగానే రోడ్డెక్కి తన పని తను చేసుకోగలుగుతాడు. ఇంకోటి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా దయచేసి ఒక యువకునికి రేపు దేశ భారత పౌరులు రేపటి భారత పౌరులు ఈరోజు యువకులు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి యువకుడిని ఇట్లాంటి పరిస్థితుల్లో ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము ప్రత్యేకంగా నమస్కారం చెప్పి తెలియజేసుకుంటున్నాం.